హలో గ్యాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల సో డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దామని స్టార్ట్ చేసిన బట్ ఇంట్రెస్టింగ్గా మేము అమీర్పేట్ షాపింగ్కి కూడా వెళ్తున్నాం అనమాట అక్కడ సంఘంలో మనకి కిలోలు లెక్కన బట్టలు అమ్ముతున్నారు సో ఆ అక్కడికి ఆ ఎగ్జిబిషన్కి కూడా నేను వెళ్ళిన సో వీడియో ఎండ్ వరకు చూడండి యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి అక్కడ కలెక్షన్ ఏంటి కాస్ట్ ఎంత అని చెప్పి అండ్ ఇప్పుడైతే మార్నింగ్ ఆల్మోస్ట్ నైన్ అవుతుంది సో నేను లేచి టీ తాగినా అండ్ నేను ఈ మధ్యనే జిమ్కి వెళ్తున్నాను కాబట్టి నా ఫుడ్ ఏంటి డైట్ ఏంటి అంతా కూడా చూపిస్తాను అయితే మా దేవుడు రూమ్ మీకు ఎప్పుడూ చూపించలేదు కదా అందుకని చెప్పేసి నేను ఇప్పుడే పూజ చేసినా చూపిద్దామని చూపించేలోపు ఏమైందంటే మా దేవుడి గుడిలో దీపాలన్నీ ఆరిపోయినాయి సో అందుకే నేను అట్లా కొంచెం ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాను అనమాట ఎనీవేస్ ఎర్లీ మార్నింగ్ లేవగానే రోజు పూజ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా అండ్ యాపిల్స్ ఈ రోజుకి నాకైతే మా డైటీషియన్ ఓట్స్ విత్ ఫ్రూట్ ఆర్ చియా పుడ్డింగ్ విత్ ఫ్రూట్ చెప్పిండు కానీ నేను ఆ పర్టిక్యులర్ డే నానబెట్టుకోవడం మర్చిపోయినా అనమాట ముందు రోజు ఇంకా అందుకని చెప్పేసి రాగి రాగిజావా కూడా వన్ కైండ్ ఆఫ్ హెల్దీ ఫుడ్ కాబట్టి అది నా ఫేవరెట్ సో అందుకని చెప్పేసి రాగి రాగిజావ చేసుకొని లంచ్ కూడా తినేసిన లంచ్ వీడియో షూట్ చేయడం మర్చిపోయినా సో నేను పడుకున్న ఫేస్లో తెలుస్తుంది ఆ డల్నెస్ అంతా ఇంకా లేచేలోపు మా ఆయన కాల్ చేసి అమీర్పేట పెట్టమ్మన్నాడు అనమాట మీకు చెప్పిన కదా ఇందాక సో ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ నేను ఇట్లా ఎప్పుడు క్లాత్స్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదు ఒక ప్లేస్లో చాలా స్టాల్స్ పెట్టి దాంట్లో కైండ్ ఆఫ్ బట్టలు అమ్ముతారు కదా అండ్ ఇక్కడ పర్ ఒక్కొక్క కాస్ట్ కాకుండా ఒక్కో డ్రెస్కి అది కిలోల కౌంట్లో ఇస్తున్నారు అని చెప్పేసి మస్తు ఎక్సైటెడ్ ఉండే సో నేను ఇక్కడ రెడీ అయిపోయినా అండ్ దీని గెట్ రెడీ విత్ మీ నా ఛానల్లో షార్ట్ వీడియో ఉంటుంది చూడండి చాలా ఎండలు ఉన్నాయి అందుకని చెప్పి త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయినా అందుకే క్యాప్ వేసుకున్నాను అనమాట నా క్యూట్ టాప్ ఇది ఎట్లా నచ్చిందో మీకు కామెంట్స్లో చెప్పండి అండ్ హియర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ ర్యాపిడో అండ్ వీళ్ళందరూ మా ఇంటి పక్కన ఉండే పిల్లలు ఫుల్ టైంపాస్ అవుతుంది వాళ్ళతో బట్ వాళ్ళు షై ఫీల్ అవుతారు అనమాట వీడియోలో అనిపించడానికి ఫైనల్గా అయితే నా ర్యాపిడో ఆటో వచ్చిన తర్వాత నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత అస్సలు సినిమా స్టార్ట్ అయింది ఇక్కడ షూస్ బెల్ట్స్ పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ బెడ్షీట్స్ నైట్ ప్యాంట్స్ జీన్స్ టీషర్ట్స్ శారీస్ లెగ్గిన్ టాప్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉందన్నట్టు కానీ నేను వెళ్ళే టైంకి బాగాలేదో లేకపోతే రియల్గా బాగాలేదో కానీ నేనైతే అస్సలు సాటిస్ఫైడ్ కాదు ఇంకా మొత్తం డల్ అయిపోయింది అన్నమాట ఫేస్ బికాస్ ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళినా వాళ్ళు రీల్లో చూపించిన దానికి ఇక్కడ రియల్ దానికి అస్సలకే సంబంధం లేదు బట్టలని లిటరలీ క్లాత్ అయితే అసలుకే క్వాలిటీ లేదనమాట ఈవెన్ మనం స్ట్రీట్ షాపింగ్ చేసినా కూడా అక్కడ క్లాత్స్ కొంచెం బాగుంటాయి ఇది నా ఒపీనియనే కాదు అక్కడికి వెళ్ళిన చాలామంది ఒపీనియన్ ఇప్పుడు నా చేతిలో పింక్ టాప్ ఏదైతే ఉందో అదొక్కటి మాత్రమే అటో ఇటో ఓకే అన్నట్టుగా ఉండే ఫ్యాబ్రిక్ ఇంకా అంతా ఏ ఫ్యాబ్రిక్ నాకు నచ్చలేదు నాకే కాదు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది డిసప్పాయింట్ అయ్యారు బికాస్ పక్కనున్న వాళ్ళ మాటలు వినిపిస్తాయి కదా అట్లా నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళినా అన్నట్టు అసలు ఎంత మంచి బట్టలు ఉంటాయో కిలోలు కిలోలు కొనుక్కొచ్చేసుకుందాం అని చెప్పి వెళ్ళినా టీషర్ట్స్ కానీ నైట్ వేర్స్ కానీ ఏవి బాగాలేదు సో మీకు కూడా ఇట్లా ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయ్యిందా నాకైతే ఫస్ట్ టైం వెళ్ళినా చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నా కానీ అస్సలు లేదు ఇంకా మేము వచ్చేసినాం అసలు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఉండలేదు మొత్తం ఒక రౌండ్ వేసుకొని చూసేసి ఏది నా చకపోయేసరికి బ్యాక్ వచ్చేసినాం ఇంకా సమ్మర్ కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి కొంచెం నీరసం అనిపించింది సో నేను నిమ్మరసం దాయినా అండ్ దత్తో వచ్చేసి స్వీట్ లస్సీ తీసుకున్నాం మా ఇద్దరికి ఎట్లీస్ట్ డ్రింక్స్లో కూడా సెట్ అవ్వదు అంత ఆపోజిట్ అనమాట మేము ఇంకా చేసేది ఏం లేక ఆయన ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి మేము ఇంకా బైక్ తీసుకెళ్ళలేదు సో మెట్రోకి వెళ్దాం అనేసి అమీర్పేట్ మెట్రోకి వచ్చినాం అట్లీస్ట్ అక్కడ జూడియోలోనైనా కలెక్షన్ బాగుంటుందేమో అని వెళ్ళినా నాకు తెలిసి నా లైఫ్లోనే ఇది ఫస్ట్ టైము అస్సలు ఎక్కడ ఏం తీసుకోకుండా రావడం ఏం నచ్చకపోవడం ఇంకా ఇంటికి వచ్చేసినాం కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పేసి చాయ్ పెట్టిన అండ్ మా ఎవ్రీడే ఈవినింగ్ రొటీన్ ఇట్లానే ఉంటుంది ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టీ పెట్టుకొని టెరస్ మీదకి వెళ్తాం బికాస్ అక్కడ ఉండే మంచి వెదర్కి ఆల్మోస్ట్ మేము ఎవ్రీ డే ఫోన్ అసలు తీసుకెళ్ళాము ఈరోజు నేను ఇన్ మై లైఫ్ షూట్ చేసిన కాబట్టి తీసుకెళ్ళిన అండ్ నేను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసినా అనమాట ఈరోజు మా స్నాక్స్ వచ్చేసి అవి నేను చెప్పిన డైట్లో అన్నీ ఫాలో అవుతున్నా ఎక్సెప్ట్ ఛాయ్ తాగడం ఆయన ఛాయ్ తాగకుండా గ్రీన్ టీ తాగమన్నాడు బట్ నాతో అవ్వట్లేదు ఎందుకంటే బేసిక్గానే గ్రీన్ టీ అలవట్లేదు అండ్ ఛాయ్ అలవాటు అయిన తర్వాత అది మానేయడం కొంచెం కష్టం అనిపించింది హాఫ్ హాఫ్ గ్లాస్ తాగుతున్నా ఇంతకు లాగా కాకపోయినా అండ్ అట్లా ఈవినింగ్ చాలాసేపు ముచ్చట్లో పెడతాం ఇది డైలీ ఉంటుందన్నమాట ఎవ్రీడే అస్సలు మిస్ అవ్వము ఈ టైం అయితే స్పెసిఫిక్గా అండ్ దీని తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి వెళ్ళినా కాకపోతే ఇంకా డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నా అని చెప్పి మర్చిపోయి అసలు ఏం షూట్ చేయలేదు అండ్ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అంటే లైక్ వర్కౌట్ చేద్దామని ఆర్ఎల్స్ ఏమన్నా ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎందుకంటే మా జిమ్లో జిమ్ అనే కాకుండా నేను తీసుకునేది కార్డియో కూడా కాంబో తీసుకున్నాను అనమాట దాంట్లో స్విమ్మింగ్ ఉంటుంది జుంబా ఉంటుంది ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఎవ్రీ సాటర్డే యోగా ఉంటుంది అట్లా సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే చెప్పండి నేను షార్ట్ వీడియోస్లో అయినా పెడతా ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి డైట్ ఏందని చెప్పేసి అండ్ ఎవ్రీడే జిమ్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఫ్రూట్ తిని వెళ్తా అనమాట సో ఆ రోజు మా ఇంట్లో ఆరెంజెస్ ఉండే నార్మల్గా అయితే యాపిల్ తిని రమ్మన్నాడు నాకు వెయిట్ తగ్గినా లేదా గ్లో వచ్చినా లేదా అని పక్కకు పెడితే కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందనమాట ఎక్సర్సైజ్ చేసి వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత మంచిగా అనిపిస్తుంది రిఫ్రెషింగ్ అనిపిస్తుంది ఇంకా మెంటల్ హెల్త్ కూడా కొంచెం బెటర్ అయింది అనిపించింది సో ఆయననే డ్రాప్ చేసి పికప్ చేసుకుంటాడు వీడియో ఏం తీయలేదు ఇది వచ్చిన తర్వాత అనమాట మొత్తం టైర్డ్ అయి ఉండే ఆయన నేను వచ్చేవారికి ఫుల్ టైం పాస్ చేస్తున్నాడు యూట్యూబ్లో అండ్ ఇంకా అంతే అనమాట నెక్స్ట్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడమే అసలు ఒక్కొక్క రోజు హెవీ వర్కౌట్ ఉంటుంది అదైతే అసలు అప్పుడు అసలు మొత్తానికే శాతం కాదు అన్నట్టు ఇంటికి వచ్చేసరికి సో ఈ అమ్మ సాంగ్ మీరు విన్నారా వింటే కామెంట్లో చేయండి కామెంట్ చేయండి నాకు ఆమె చాలా బాగా ఆడింది అనిపించింది వితౌట్ నోయింగ్ తెలుగు వర్డ్స్ సో ఇక్కడ నేను జిమ్కెళ్ళేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయినా నెక్స్ట్ ఇంకా డిన్నర్ కోసం నాకు డైలీ ఏం చెప్పిందంటే మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్ అన్న జొన్న రొట్టె అన్న తినమన్నాడు సలాడ్ నేను ఎప్పుడో ఒకసారి తింటున్నా బట్ జొన్న రొట్టె నా ఫేవరెట్ అది మీ అందరికీ కూడా తెలుసు ఆల్మోస్ట్ నా ఛానల్ ఫాలో వాళ్ళకి సో ఇక్కడ జొన్న రొట్టె ఎట్లా చేయాలో నేను బిగ్నర్స్కి ట్రిప్ టిప్స్ చెప్తా బికాస్ నాకు ఒక టూ త్రీ టైమ్స్ టూ త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్లో ట్రై చేసి ఫైనల్గా ఈ అవుట్పుట్ వస్తుంది అండ్ ఇది ఫస్ట్ రోటీ అన్నట్టు అసలు బాగా రాలేదు నెక్స్ట్ ఇయ అయితే చాలా బాగా వచ్చినాయి ఇంకా మేము డిన్నర్ చేసేసి పడుకుందామని పైకి వెళ్ళినాం ఈ మధ్య సమ్మర్ అంతా టెర్రస్ మీద పడుకుంటుంటే మా ఓనర్ లాంటి అమ్మ అనమాట వెనకాల కనిపిస్తుంది కదా తను మ్యాంగోస్ ఇచ్చింది లిటరలీ ఆ ఊరి నుంచి తీసుకొచ్చినాయి ఆర్గానిక్గా మగ్గేసినాయి చాలా బాగుండే ఇంకా తినేసి రోజు అష్టాచమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకుంటాం ఇంకా మా లైఫ్ అయితే ఉంటుంది నాకు ఆఫీస్ లేని ఈరోజు అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆర్ఎల్స్ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే లేదంటే నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటే ఆర్ఎల్స్ నా నుంచి ఎట్లాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తారో కామెంట్లో చెప్పండి నేను డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తా అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేసిన ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫర్ గివ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్ బాయ్ బాయ్